49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది బలగం సినిమా. ఎవరి నోట్లో విన్నా ఆ సినిమా గురించే చర్చ. అంతలా ప్రభావితం చేసింది ఆ సినిమా. ఊళ్ళు ఊళ్ళు ఆ సినిమాని డేరాలు కట్టుకుని మరీ చూస్తున్నాయి. దీంతో ఆ సినిమాలోని నటులకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమాలో నటించిన ఒక్కో నటిది ఒక్కో గాథ. ఇక ఈ సినిమాలో కుమరయ్య చెల్లి పోషవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. అలా మంచి యాక్టింగ్తో ఎంతోమంది మనసులు దోచుకుంది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. నేను నాటకాలు వేస్తుంటాను, నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి, హరికథలు కూడా చెప్పేదాన్ని. కానీ స్క్రీన్ మీద కనిపించింది మాత్రం బలగం సినిమాతోనే. ఇది యథార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంత మంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసని ఆమె తన అనుభవాలు చెప్పుకున్నారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో ఆమె తనకు సంబంధించి చాలా పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డానని చెప్పారు విజయలక్ష్మి. తన భర్త చనిపోయాడని, ఆయన చనిపోయిన 4 ఏళ్లకే కొడుకు కూడా చనిపోయాడని అన్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదం అది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన 4 ఏళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు విజయలక్ష్మి. మనుషులు పైకి నవ్వుతూ కనిపిస్తారు. చాలామందిని తమ నటనతో మాటలతో నవ్విస్తుంటారు. కానీ వాళ్ల మనసులో ఎంత బాధ దాగి ఉంటుందో, ఎన్ని కష్టాలుంటాయో. విజయలక్ష్మి పరిస్థితి కూడా అది. ఎన్నో నాటకాలు వేసి ఎంతోమందిని నవ్వించి ఎంతోమందిని ఎంటర్టైన్ చేసిన ఆమె వెనుక ఇంత కష్టముందా అని నెటిజన్లు అనుకుంటున్నారు.